హలో ఫ్రెండ్స్, షాహితుకుడా పేరు విన్నారా లేదా? పోనీ మీకు ఇప్పుడు నేర్పించేనా? చూసారా, బ్రెడ్ స్లైసెస్తో ఎంచక్కా క్రీమీ క్రీమీగా ఉన్నటువంటి ఈ మిల్క్ జ్యూస్ని వేసేసుకుని సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండే ఈ షాహితుకుడా మీరు కూడా ప్రయత్నించవచ్చు. చూడండి ఎంత అందంగా ఉందో కదా. సో క్రీమీ క్రీమీగా, క్రిస్పీ క్రిస్పీగా ఉండే ఈ షాహితుకుడా మీరు కూడా కొంచెం ట్రై చేయండి. ఓకే, సో లెట్స్ గో ఫర్ కుకింగ్ నౌ. చిటికలో చేసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక లీటర్ పాలు వేసుకోవాలి. పాలు తీసేసుకున్నాం. 1 liter got completed. ఇప్పుడు ఆ పాలని కాసేపు కలుపుకోవాలి. షాహి తుకడా పేరు వింటేనే ఇది ఒక మొగలాయికి సంబంధించిన లేదా నిజాములకి సంబంధించిన ఒక ఫ్లేవర్గా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ అలాగే ఉంటుంది. మనం పాలతో చేస్తున్నాం కాబట్టి మంచి ప్రోటీన్ వాల్యూస్ ఉంటాయి. తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం. ఇందులో జస్ట్ ఒక్క చిటికెడు మాత్రమే కుంకుమ పువ్వు వేసి కలపండి. కుంకుమ పువ్వు వేయగానే పాలకు ఒక మంచి రంగు వస్తుంది. సో ఇక్కడ పాలు హెవీగా ఉన్నా ఒక చిటికెడు కుంకుమ పువ్వుతో మంచి కలర్ వచ్చింది కదా. అందులో కాస్త దంచిన ఎలైచీ పౌడర్ 1 tablespoon వేసి కలిపేసుకోండి. సో బాగా మిక్స్ చేయండి. ఇప్పటికే గుమగుమ లాంటి వాసనలు వచ్చేస్తూ ఉంటాయి. ఏలక్కాయలు వేసాం కదా, అందుకని బాగా మరిగించుకోవాలి. యాలకుల స్మెల్ అద్దరిపోతూ ఉంటుంది. పాల పాయసం అంటే బహుశా ఇలాగే చేయాలేమో అనిపించేంత టేస్టీగా ఉంది కదా. మరి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. సో ఇది రెడీ అయిపోయింది. తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరో ప్యాన్ తీసుకొని 200 grams నెయ్యిని అందులో వేసుకోవాలి. సో ఈ నెయ్యి అనేది మీ బాడీలో మంచి ఎనర్జీని తీసుకొస్తుంది, టేస్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ బ్రెడ్ స్లైస్ 1 6 తీసుకోండి. వాటిని ఇలా త్రిభుజాకారంలో కట్ చేసుకోవాలి. శాండ్విచెస్ లాగా మనం ఎలా తయారు చేస్తామో ఆ టైప్లో. సో శాండ్విచెస్కి బ్రెడ్ అనేది కూడా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఆ నేతిలో ఈ బ్రెడ్ ముక్కల్ని వేయించుకోవాలి. అసలే నెయ్యి, పైగా బ్రెడ్డు బాగా అయితే ఫ్లేవర్ని పీల్ చేసుకుంటుందన్నమాట. అట్లే తనలోకి గ్రాస్ప్ చేసేసుకుంటుంది. సో నేతిలో వేయించుకున్నటువంటి ఈ బ్రెడ్ స్లైసెస్ని అటువైపు కూడా తెప్పించి కాలుస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకున్నారంటే ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అవ్వబోతుందని అర్థమవుతుంది. సో రెడీ, మనం బయట తీసేసుకుందాం. ఓకే, పర్ఫెక్ట్. ఇలా మీకు ఎన్ని స్లైసెస్ కావాలంటే అన్ని స్లైసెస్ని వేయించుకోవాలి. ఇప్పుడు నెయ్యి మరొక ప్యాన్లో 2 tablespoons, కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా అన్నీ ఒక్కొక్క కప్పు వేసి వేయించుకోవాలి. నేను డ్రై ఫ్రూట్స్ అంటే ఇందులో ఎండు ఖర్జూర వేసాను, బాదం పలుకులు, అలాగే కాస్త క్యాషూ నట్స్ అవి కూడా మిక్స్ చేశాను. ఇప్పుడు ఈ పాలల్లో నేతిలో వేయించుకున్న క్యాషూ నట్స్ని కలిపేసేయండి. కలిపేసుకున్నామా? ఇదిగో మరి మంచి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే ఆలస్యం. సర్వింగ్ ప్లేట్లో బ్రెడ్ స్లైసెస్ని సర్వ్ చేసుకుని దానిపైన మనం తీసుకున్నటువంటి ఈ పాల మిక్చర్ని వేసుకోవాలి. సో పాల మిక్చర్ని అందంగా వాటిపై వేసేసుకున్నారంటే ఎంతో రుచికరమైనటువంటి షాహి తుకడా రెడీ అయిపోయినట్టే. చాలా రిచ్ ఫుడ్, పిల్లలకి మంచి హెల్దీ, పెద్దవాళ్ళకు కూడా, ముఖ్యంగా అమ్మాయిలకు ఇది చాలా మంచిది. పైనుంచి మరికొన్ని డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకుంటే మీ అందరికీ నచ్చే షాహి తుకడా రెడీ. ఇదిగోండి, టేస్ట్ చేయండి. అమేజింగ్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video.